ని నన్నెంత కనిగిరించి ప్రభ నన్నెంత కడిగి మరుగు చేసి ఖాళీ చేసి నీ మాటల చేత నీ ఆత్మ చేత మీరు నింపి మీ కార్యమును ప్రభ మీరు నిర్వహించవలసిందిగా కోరుతూ కనబడి కనబడని అపవాది చీకటి శక్తుల ప్రభావం అంతటిని యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామున గద్దించి బంధిస్తూ కలువరి శిలవ దారుల క్రిందికి మా ప్రాణాత్మ దేహములు ప్రభు ఆలయం ఆవరణమంతటిని మేము తీసుకుని వస్తూ ఉంటున్నాం అలాగున విశ్వాసముతోని వాగ్దానం విషయాగం యాభై ఐదు పదకొండు ప్రభు మీరెంతైనా నెరవేర్చవలసిందిగా కోరుతూ ఘనత మహిమా స్థుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ తెరవబడిన పరలోకం దయచేయవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని మీకు నీకు అప్పు మా ప్రభు అయిన వేసుక్రీస్తు నామున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం ఫిబ్రిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం ఫిబ్రియల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మశమైనది గాను ఉండవలను వేష్యాసంగ్లకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును దైగల దేవుడు చదివిన ఈ వాక్య భాగాల్ని మన వెనికిడిలో ఆశీర్వదించి కూడి వచ్చినటువంటి మనందరితో ప్రత్యేకంగా వివాహంలో జతపరచబడబోతున్న సోదరుడు తిమోతి సోదరి మదిరమలతో ప్రభు మాట్లాడును గాక వివాహము అన్నటువంటిది బైబిల్ గ్రంథంలో అతి శ్రేష్టమైనటువంటి భాగముగా పేర్కొనబడుతూ ఉంటున్నది మొట్టమొదటి వివాహాన్ని మన దేవుడే ఆయన జరిగించినటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం బైబిల్ గ్రంథం వివాహంతో ఆరంభించబడి వివాహంతో ముగించబడేటువంటి దివ్యమైన గ్రంథంగా ఉంటా ఉన్నది వివాహ వ్యవస్థను దేవుడే ఆరంభించాడు వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు మహిమ పొందాలన్నటువంటిది దేవుని యొక్క ఆశ వివాహము అన్న మాటకు అద్భుతమైనటువంటి అర్థం అనేకసార్లు వివాహం అనేటువంటిది రకరకాలైనటువంటి అర్థాలతో మనం తీసుకుంటాం వివాహము అన్న మాటకు అర్థమైందంటే యూనియన్ మ్యారేజ్ మీన్స్ యూనియన్ ఐక్యత గనుక ఇక్కడ మనం చూస్తే కనుక స్త్రీ పురుషుల ఐక్యత అయితే దీని వెనకల దేవుని యొక్క ఉద్దేశం ఈ మొట్టమొదటి వివాహాన్ని ఆరంభించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవునితో ఐక్యపరచబడాలన్నటువంటిదే దేవుని యొక్క ఆశ మానవునితో దేవుడు సహవాసం చేయాలన్నటువంటిదే దేవుని యొక్క అత్యుత్తమైనటువంటి కోరికగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తాం అందుకొరకే దేవుడు మొట్టమొదటి వివాహాన్ని జరిపిస్తూ వచ్చినాడు ఆ వివాహాన్ని గురించి మనం ఆదికాండం మూడో అధ్యాయంలో చూడగలం అపోసరైన పావులు పరిశుద్ధాత్మని ద్వారా ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయం మనకు అర్థమయ్యేటువంటి రీతిలో సంబంధమైనటువంటి తలంపును ఆయన వివరిస్తూ వచ్చినాడు ఐదవ అధ్యాయం పెళ్ళిళ్ళ సమయాల్లో ఇరవై రెండు నుంచి మనం చదువుతూ వస్తాం భార్యలు ఏం చేయాలా భర్తలు ఏం చేయాలా అన్నటువంటిది అదంతా చెప్పుకుంటూ వచ్చి ముప్పై ఒకట వచ్చనంలో ఏమంటాడంటే ఇదంతా ఎందుకు నేను మీకు చెప్పినాను అని అంటాడు ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను అంటే వివాహ వ్యవస్థలో అనగా అర్థమైందంటే సంఘము క్రీస్తు ప్రభువారు సంగమునకు శిరస్సు అయిన క్రీస్తు ప్రభువారితో ఐక్యపరచబడాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం ఈ వివాహానికి వచ్చినటువంటి మిమ్మల్ అందరి మీ అందరి ఎడలు కూడా దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన అత్యుత్తమైన తలంపు ఏంటంటే ఇంకా కొద్ది సమయానికి బిడ్డలిద్దరూ వారు ఐక్యపరచబడబోతారు అయితే అదే సమయంలో దేవుడు నీతో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నీతో ఆయన కూడా ఐక్యపరచబడాలన్నటువంటిదే దేవుని యొక్క తలంపు దేవుని వాక్యంలో ఎందుకు మానవుడు దేవునికి దూరం అయిపోయినాడు ఎందుకు మానవుడు దేవునితో ఐక్యతలో ముందు కొనసాగలేకపోతూ వచ్చాడంటే మనకందరూ తెలుసు యశాగ్రంథం యాభై తొమ్మిది మొదటి రెండు వచనాల్లో మీ పాపములే మీ అతిక్రమములే అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం పాపము అతిక్రమం మానవుని దేవుని యుద్ధ నుండి దూరపరిచింది దేవునితో మానవుడు ఐక్యపరచబడబోకుండా అడ్డుగా అడ్డు గోడగా వచ్చినటువంటిది పాపమే అయితే దేవాది దేవుడు మానవునితో ఐక్యపరచబడాలని తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఈ లోకాన్ని పంపించాడు యేసుక్రీస్తు ప్రభువారు దూరస్థులమైనటువంటి మనల్ను అనగా దేవునికి అనగా దూరస్థలంగా దేవుని నుండి ఎడబాపి ఎడబాసినటువంటి మనల్ను ఆయన ఐక్యపరచబడేదాని ఐక్యపరిచేదానికి ఆయన లోకానికి వచ్చాడు కలవరి సెలవులో గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తూ వచ్చినాడు ఏ పాపమైతే ఏ అతిక్రమమైతే ఏ అపరాధమైతే మానవునికి దేవునికి అడ్డుగా వచ్చిందో ఆ యొక్క అడ్డుగోడను కలవరి శిలవలో ఆయన ఆయన దాన్ని కూలద్రోసి దాన్ని దూరపరిచి ఆయన ఉభయులను ఆయన ఏకం చేస్తూ వచ్చినాడు శిలవలో ఆ ద్వేషాన్ని ప్రేమైనటువంటి ప్రభు ఆయన సంహరిస్తూ వచ్చినాడు మన పాపంలో కొరకై ఆయన చనిపోతూ వచ్చినాడు తన రక్తమంతా ప్రేమైనటువంటి ప్రభు కారుస్తూ వచ్చినాడు మన మనల్ని దేవునితో దాని కొరకే గొప్ప క్రయం చేసినాడు క్రయం చెల్లించినాడు ఆయన మన పాపల కొరకే చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన తిరిగి రానై ఉంటా ఉన్నాడు ఓ దినం రాబోతుంది మనం మన ప్రభుత్వం నిరంతరము ఉండబోతూ ఉంటున్నాం అదే గొర్రపిల్ల వివాహ మహోత్సవము అనగా సంఘము క్రీస్తుతో పరిణయం ఆడనైపోతూ ఉంటున్నది సంఘము క్రీస్తుతో వివాహం చేసుకుంటుంది అంటే అర్థం ఏంటంటే ఐక్యపరచబడిపోతుంది ఆ ఐక్యత ఇంకా ఎన్నటికీ అది విడదీయలేనటువంటి ఐక్యతగా ఉండబోతూ ఉంటున్నది కనుక ఈ వివాహానికి వచ్చినటువంటి నీతో ప్రేమైనటువంటి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఒకవేళ నువ్వు ఇంకా దూరస్తునిగా ఉంటే దేవునికి అనగా ఆ దేవుని వద్ద నుండి అనగా దేవుని ఎడబాసి పాపములు అప్తిక్రములు ఉంటే ఈ సమయంలో నీతో ఐక్యపరచుకోవాలని ఈ ఆరంభంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్న పాటున నీ జీవితాన్ని ప్రభు కర్పించినట్లయితే ఈ ఒక గొప్ప వివాహము అన్నటువంటి అర్థాన్ని నీ జీవితంలో సార్థకం చేసుకోగలుగుతావు కనుక వివాహం అన్నటువంటిది ఈ మాటలు చెప్పబడుతూ ఉంటున్నది కనుక ఈ వివాహం ద్వారా దేవుడు నీతో కూడా ఆయన ఐక్యపరచబడాలన్నటువంటిది దైవ సంకల్పం కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వ్రాయబడుతూ ఉంటున్నది వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఎందుకు వివాహము ఘనమైనది అంటే ఇది దేవుడు స్థాపించినటువంటి వ్యవస్థగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ వివాహం అనేటువంటిది ఏంటిది ఏంది అంటే వాక్యానుసారంగా మనం ఎరుగుదుం కదా ఇది దేవుని ఉదయంలో నుంచి ఉద్భవించినటువంటి ఆలోచన ఆదికాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రకారంగా వివాహము అన్నటువంటిది దేవుని ఆలోచన అదేలాగున ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచనంలో చూస్తే ఇది యహోవా వలన కలిగిన కార్యము కనుక వివాహం అనేది మానవులు సంకల్పించినటువంటి కార్యం కాదు మానవుడు స్థాపించినటువంటి వ్యవస్థ కాదు ఇది యహోవా వలన కలిగినటువంటి కార్యం నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై నాలుగవ ఇది యహోవా ఏర్పాటు చేసిన దినం అనగా వివాహం అనేటువంటిది దేవుని ఏర్పాటు దేవుని కార్యము దేవుని ఆలోచన సామితులు గ్రంథం పద్దెనిమిది ఇరవై రెండు ప్రకారంగా వివాహం అన్నటువంటిది దేవుని అనుగ్రహము సామెతుల గ్రంథం పంతొమ్మిది పద్నాలుగు ప్రకారంగా వివాహము అన్నటువంటిది దేవుని దానము కనుక ఇలాగున ఇవన్నీ ఇవన్నీ దేవుని దేవుడు దేవుడు వివాహముతో దేవుడు ఐక్యపరచబడుతూ సమీపంగా ఉంటా వచ్చినాడు ఆయన ఆలోచన ఆయన కార్యము ఆయన ఏర్పాటు ఆయన అనుగ్రహము ఆయన దానము కాబట్టి ప్రభు ఏం చేసినాడంటే ఈ వివాహ వ్యవస్థను ఆయన ఘనపరుస్తా వచ్చినాడు కనుక ఇదెంతో అద్భుతమైనటువంటి విషయం ఎందుకు ఈ మాట్లాడి చెప్పుకుంటూ వచ్చినామంటే వివాహము ఘనమైనదిగా మన యొక్క వ్యక్తిగా అనగా కుటుంబ జీవితంలో మనము కలిగి కొనసాగాలంటే మనమందరం దేవుని ఆలోచనలో ఉండాలా దేవుని కార్యంలో ఉంటూ రావాలి దేవుని అనుగ్రహం పొందిన వారంగా ఉంటూ రావాలి దేవుని యొక్క దానము అనగా దేవుని యొక్క నుండి పొందేటువంటి వారంగా ఉంటూ రావాలి దేవుని ఏర్పాటులో ఉంటూ రావాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తలంపులు అనగా వైవాహిక జీవితానికి ఘనమైనటువంటి వైవాహిక జీవితానికి సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నియమములు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను దేవుని యొక్క వాక్యంలో ఘనమైనటువంటి వివాహం ఆనరబుల్ మ్యారేజ్ ఆనరబుల్ హోమ్ ఆనర్ హ్యాపీ హోమ్ హ్యాపీ మ్యారేజ్ మ్యారీడ్ లైఫ్ అన్నటువంటివి మనము వీళ్ళని కలుసుకున్నప్పుడల్లా మనం చెప్తూ వస్తాం కనుక ఘనమైన వివాహ జీవితానికి సంతోషకరమైనటువంటి వివాహ జీవితానికి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి రహస్యాలు తలంపులు ఉంటా ఉన్నాయి కానీ కొన్ని తలంపులు మేము మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటా ఉన్నాం దేవుని వాక్యంలో మొట్టమొదటిగా ఘనమైనటువంటి వివాహానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నియమాలు నూట పద్దెనిమిదవ కీర్తన రెండు మాటలు మనం చదువుకుంటూ వద్దాం కీర్తనలు నూట పద్దెనిమిది నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనం ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ఓ తలంపు ఇక్కడ ప్రభు మనకందరి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము అనగా ఘనమైనటువంటి వైవాహిక జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి మెట్టు ఏంటంటే యహోవా ఏర్పాటులో మన ప్రియమైనటువంటి ప్రభు యొక్క ప్రణాళికలో ఏ యొక్క కుటుంబ జీవితము అనగా ఏ యొక్క ఇల్లు ఏ యొక్క కట్టబడినటువంటి వధూవరులు ఈ యొక్క యహోవా ఏర్పాటులో ఉంటారో ఆ వివాహమే ఆ యొక్క ఇళ్ళే ఆ కుటుంబమే సంతోషకరమైనది ఘనమైనదిగా దేవుని యొక్క వాక్యంలో మనకు బోధిస్తూ ఉంటున్నది ఎంత చక్కటి అనగా మాటలు దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటున్నది కనుక దేవుని యొక్క ఏర్పాటులో ఉండటం చాలా ప్రాముఖ్యం అనేక సార్లు వివాహం జరిగినంత వరకు వివాహం జరిగినంత వరకు దేవుని ఏర్పాటు దేవుని ఏర్పాటు అనేది దేవుని యొక్క చిత్తము దేవుని సంకల్పము దేవుని ఆలోచన వీటి వెంబడి అనగా వధు అనగా స్త్రీ పురుషులు ఉంటారు ఒక్కసారి ఎప్పుడైతే వివాహంలో జతపరచబడతారో కనుక ఆ సమయం నుంచి అనేకమైనటువంటి కుటుంబాల్లో దేవుని ఏర్పాటులో ఉండని కారణాన దేవుని ఆలోచనలో ఉండని కారణాన కనుక దేవుని సంకల్పంలో ఉండని కారణాన ఎన్నో కుటుంబాలు నేటి భగ్నమైనటువంటి కుటుంబాలుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక దేవుని యొక్క ఉద్దేశం అనగా కుటుంబ జీవితం ఎడల సంతోషకరమైన ఘనమైన కనుక కుటుంబ జీవితం ఏడలా ప్రభు కలిగి ఉన్నటువంటి తలంపు ఏంటంటే దేవుని ఏర్పాట్లో ఉండాలి ఇంతవరకు ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఆయా రీతులుగా వివాహానికి తన ఏర్పాటు తన చిత్తం మీకు ఆయన బయలుపరిచి ఉంటాడు ఇక ముందుకును కూడా కుటుంబ జీవితం ఆరంభించడం మొదలుకొని దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క చిత్తంలో మీరు ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క ఆశగా ఉంటున్నది నా చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఈ గ్రంథం అంతా దేని గురించి బోధిస్తుందంటే దిస్ ఈస్ దిస్ బుక్ ద బైబిల్ ఈజ్ ద హోల్ ఆ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ మానవాళి కొరకై ఇదంతా దేవుని యొక్క ఏర్పాటుగా ఉంటా ఉన్నది కనుక మీరు దేవుని ఏర్పాటులో దేవుని యొక్క సంకల్పంలో కనుక మీరు ఉండాలంటే ఈ గ్రంథం మీకు ప్రాముఖ్యమైనటువంటి అనగా మీ యొక్క ఆన మీ ఆనందానికి ముఖ్యమైనటువంటి అనగా ఈ యొక్క గ్రంథము మీకు మీ కుటుంబ జీవితానికి ఉండవలసిందిగా ప్రభు కోరుతూ ఉంటా ఉన్నాడు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అనగా నూట ముప్పై ఏడో కీర్తనలో జరూసలేం మై చీఫ్ జాయ్ అని చెప్పబడుతూ ఉంది అనగా మీ ఇద్దరి ముఖ్య ఆనందం ఏంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము అన్నటువంటిది ఎందుకు దేవుని వాక్యము మీ ఆనందముగా ముఖ్యమైన సంతోషంగా దేవుని వాక్యం మీకు ఉండాలంటే కనుక దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని దేవుని ఏర్పాటులో ఉంచుతుంది సొంత చిత్తము నుండి సొంత తలంపుల నుండి దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని తప్పించేదిగా ఉంటుంది కనుక మాటి మాటికి ఎవరైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తారో ఏ కుటుంబం అయితే భార్యాభర్తలైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తారో దేవుడు ఏం చేస్తాడంటే తన సంకల్పమును బయలుపరుస్తాడు తన యొక్క ఏర్పాటు ఏంటో బయలుపరుస్తాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని సంకల్పం నానా విధాలుగా మానవుల ఎడల మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవడం లేదు కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఇస్రాయిల్ ప్రజల గురించి ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయం ఆరో వచనంలో మనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము ఇది దేవుని యొక్క ఏర్పాటు కనుక మీ ఇద్దరు ఎలాగుండాలంట దేవుని యొక్క ప్రతిష్ఠితమైనటువంటి జనముగా ప్రత్యేకించబడినటువంటి జనంగా పరిశుద్ధమైనటువంటి జనంగా మీరు ఉండడం అన్నటువంటిది దేవుని ఏర్పాటు అదేలాగున యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయం పదహారవచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని ఇది దేవుని యొక్క ఏర్పాటు దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ కనుక ఆరంభంలో కూడా ఆది అనగా మొదటి అనగా మన పితరులైన ఆదామవులతో ఇదే మాటలు వచ్చినాడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి ఫ్రూ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టీప్లై కనుక ఇది దేవుని యొక్క ఏర్పాటు కనుక మీ ఇద్దరు వివాహ జీవితంలో దేవుని ఏర్పాట్లో మీరు ఉండాలంటే అనగా మీరు ఫలించి అభివృద్ధి పొందేటువంటి వారిగా ఉంటూ రావాలి ఎఫ్ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా ఆ మాటలు జ్ఞాపకం చేయబడతాయి కనుక దేవుని ఏర్పాటు ఏంటి అనగా తా ఆయన ఎదుట అదే ఎఫ్సి పత్రిక ఐదు అధ్యాయంలో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కనుక అది తన ఎదుట నిలువబెట్టుకొనవల్నని ఎలాంటిదిగా మహిమగల సంఘముగా కనుక మహిమగల వ్యక్తులంగా ఉండుట పరిశుద్ధులుగా ఉండుట నిర్దోషులుగా ఉండుట నిరపరాధులుగా ఉండుట ఇది దేవుని సంకల్పము అదేలాగున దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే యాకో పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో విశ్వాసమందు భాగ్యవంతులుగా ఈ లోకంలో అనగా శరీర సంబంధంగా ఐశ్వర్యవంతులుగా మనం ఉండేదాని కొనగా ప్రయత్నం చేస్తాం అయితే దేవుని ఏర్పాటు దేవుని చిత్తం దేవుని ప్రజల ఎడల ఏంటిది అంటే వారు విశ్వాసమందు ఎలాగుండాలా ఐశ్వర్యవంతులుగా భాగ్యవంతులుగా ఉంటూ రావాలి అనగా ఇవి కొన్ని మాటలు అక్కడక్కడ మనం చెప్పుకుంటూ వచ్చినాం ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం చదివే కొలది ఏం చూడగలుగుతామంటే దేవుని ఏర్పాటు ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ ఇండివిజువల్ ఫ్యామిలీ అండ్ చర్చ్ లైఫ్ కనుక మన కుటుంబ వ్యక్తిగత సంఘ జీవితానికి దేవుని ఏర్పాటు ఎంత అయితే దేవుని ఏర్పాటులో మనం ఉంటామో అంతవరకు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితానికి క్షేమం ఏ దినమైతే దేవుని ఏర్పాట్లో నుంచి మనం బయటికి వెళ్తామో ఆ దినాన మన వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో నష్టం బైబిల్ గ్రంథంలో మేలు పడిన కుటుంబాలున్నాయి నష్టపడినటువంటి కుటుంబాలున్నాయి కనుక ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలున్నాయి శాపగ్రస్తులైనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇవి మనకేం జ్ఞాపకం చేస్తాయంటే దేవుని ఏర్పాటులో ఉండుట ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం దైవజనుడు బక్సింగ్ ఆరు ద్వారా మనం నేర్చుకున్న అనేకమైన పాఠాల్లో ఇది ఒక పాఠం ఏం పాఠము దేవుని ఏర్పాటులో దేవుని చిత్తంలో ఉండకుండా ఏది చేయవద్దు ఎక్కడికి పోవద్దు ఎంత అద్భుతమైనటువంటిది గనుక ఈ పాఠాన్ని నేర్చుకునేటువంటి మనము అనగా దీంట్లో కొనసాగాలి ఇదే మా యొక్క ఆశ మా యొక్క భారము సహోదరుడు తిమోతి సహోదరి మధిరమ మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఆరంభించడం ఆరంభించినటువంటి ఆ క్షణం నుండి సి టు దట్ యు ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఏర్పాట్లో దేవుని యొక్క చిత్తంలో మీరున్నట్లయితే మీ వివాహ జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడతాడు దేర్ ఫోర్ అందరు ఏం గుర్తిస్తారంటే ట్రూలీ మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అప్పుడే వాళ్ళు ఏం గుర్తిస్తారంటే వివాహము నిజంగా అది ఘనమైనదిగా అది అన్నటువంటిది మీ జీవితాల ద్వారా వారు గుర్తిస్తారు కనుక అధికంగా ఆయన ఏర్పాట్లో ఉండే కొద్దీ మీరేం చేస్తూ రావాలా ఆయన్ను ఘనపరుస్తూ రావాలి ఇక్కడికి వచ్చక ముందు దైవజనాడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఒక మాట గుర్తు తగులుతూ వచ్చింది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను ఎంత చక్కని మాట మనం ప్రభువుని ఎంతగా ఘనపరుస్తామో మన జీవితాలు ఘనమైనవిగా ఆయన చేస్తాడు నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురు గనక దేవుని యొక్క ఈక్వేషన్ దేవుని యొక్క నిష్పత్తి ఎంత చక్కనిగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది కనుక దేవుని ఏర్పాటులో మీరు ఉండాలి దేవుని ఏర్పాటులో ఉండాలంటే ఏం చేయాలా ఓ మూడు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఏరుగుదుము ఇక్కడ ఒక తలంపు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటిది ఆ తలంపు అంటే దేవుని ప్రేమించువారు దేవుని ప్రేమించువారు దేవుని ప్రేమించు వారికి అనగా ఇక్కడ ఒక అర్థాన్ని మనకు నేర్పిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఎవరు దేవుని ప్రేమించువారు ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారు ఎవరైతే దేవుని సంకల్పంలో ఎవరైతే దేవుని ఏర్పాట్లో పిలువబడతారో దేవుని ఏర్పాటును చేకూరుతా వస్తారో వారు ఎవరంట వారు దేవుని ప్రేమించువారు ఇక్కడ ప్రభు మనకు ఒక రహస్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు కుటుంబ జీవితంలో అనగా దేవుని సంకల్పంలో దేవుని ఏర్పాట్లో మనం ఉండాలంటే ఏం చేయాలా దేవుని ప్రేమించాలి లవ్ గాడ్ దేవుని ప్రేమించాలి కదా వివాహ సమయాల్లో చెప్తూ వస్తారు పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అనేకమైన కుటుంబ జీవితాల్లో ఇది జరగడం లే కారణం ఏంటి ఒక రహస్యాన్ని మనము అనగా మనం నేర్చుకుంటా ఉన్నాం ఎంతగా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మనము దేవుని ప్రేమిస్తామో దేవుని దేవుని మాటలను గైకుంటామో వాక్యానుసారంగా మనం జీవిస్తూ వస్తాము అనగా అంతగా ఎంతగా దేవుని మనం ప్రేమిస్తామో అంతగా వండరులను మనం ఏం చేయగలుగుతాము ప్రేమించగలుగుతాం కనుక నాలో దైవ ప్రేమ లేని కారణాన నేను నా నా యొక్క తోటి సహోదరుని నేను ఉంటున్నాను కుటుంబ జీవితంలో భార్యా భర్తలలో దేవుని ప్రేమ అనగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రోమాపత్రిక ఐదు ఐదులో కుమ్మరించినటువంటి ప్రేమ అనగా భర్తల్లో లేని కారణాన్ని బట్టి వారు దేవుని ప్ర ప్రేమించని కారణాన్ని బట్టి ఒకరినొకరు ఏం చేయలేకపోతున్నారు ప్రేమించుకోలేకపోతున్నారు గనక ఎంత అద్భుతమైన మాట ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంతగా మనం ఒకరినొకరము ప్రేమించుకోగలం కనుక మీ ఇద్దరిలో ఏమి ఉండాలంటే దేవుని ప్రేమ ఎలాంటిది దేవుని ప్రేమ దేవుని వాక్యంలో మనం కదా ఎఫస్వి పత్రిక అధ్యాయంలో ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నాయి అది త్యాగసహితమైనటువంటి ప్రేమ అనగా మన కొరకే అర్పించుకున్నటువంటి ప్రేమ ఆ ప్రేమ మన హృదయంలో ఉంటూ రావాలి ఇంకా ఏం ప్రేమ అది ఇట్ ఈస్ ద కాంకరింగ్ లవ్ మూడో అధ్యాయ ఎనిమిదో అధ్యాయం రోమాపత్రిక ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే మనల్ని గెలుచుకున్నటువంటి ప్రేమ కనుక దేవుని ప్రేమ మనలో ఎంతగా ఉంటుందో భార్య భర్తను గెలుచుకుంటాడు భర్త భార్యను గెలుచుకుంటూ వస్తుంది ఇది అద్భుతమైంది దినదినము ప్రేమ ద్వారా యేసు ప్రభువారు వేరే ఏ సాధనాల ద్వారా మనల్ని గెలుచుకోలే యేసు క్రీస్తు ప్రభువారు తను చూపించినటువంటి మహా ప్రేమ చేత ఆయన మనల్ని గలుచుకుంటూ వచ్చినాడు ఇది ఎంతో అద్భుతమైన ప్రేమ కూడా వచ్చినటువంటి కుటుంబాలతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు మీ కుటుంబంలో దేవుని ప్రేమ ఉందా ఒకరినొకరు మీరు ప్రేమించుకుంటూ ఉన్నారా ఈ లోకంలో నుంచి అనేకమైనవి మనము కొనుక్కొని మన ఇంటికి మనం తీసుకొని రాగలుగుతాం అయితే ఈ ప్రేమ అన్నటువంటిది ఎక్కడ కొనుక్కోలేనటువంటిది ఎక్కడ దొరకనటువంటిది ఈ లోకంలో సమస్త వైభవం మన ఇంట్లోకి తీసుకురావచ్చు అయితే ప్రేమ ఎక్కడ దొరుకుతుంది కలవరి శిలవలో కలవరి నాథుడు శిలవం రానిపోయిన సర్వ లోక మానవుల కొరకే తన ప్రాణాన్ని అర్పించినప్పుడు అక్కడి నుంచి పొర్లి పారి ప్రవహించినటువంటి దైవ ప్రేమ ఇది ఏ వ్యక్తి అయితే ఏ కుటుంబం అయితే కలవరి శిలవను హత్తుకొని ఉంటూ వస్తారో ఈ ప్రేమలో వాళ్ళు నిలిచి ఉంటూ వస్తారు దినదినం ఏదో ఒక దినం హత్తుకునడం మిగతా దినాలు ఇష్టానుసారంగా జీవించడం కానే కాదు కనుక ఎంతగా మీరు శిలువను ప్రేమిస్తారో సిలువను హత్తుకుంటారో సిలువ చెంత మీరు జీవిస్తూ వస్తారో భక్తుడు పాడుతా ఉన్నాడు సిలువయే నా ఆశ్రయము హాయిగా నేను నచ్చటం ఉండేదను ఏ కుటుంబం అయితే సిలువను ఆశ్రయంగా చేసుకుంటారో వారి కుటుంబ జీవితం అంతా హాయి ఎంతో సంతోషం ఎంతో సమాధానంతో కూడుకున్నటువంటిది గనుక మీ కుటుంబం ఇంకా మీరు సిలవ చింతకు రాకినట్లయితే కలవరి శిలువలో కలవరి నాదుడేసు యేసుక్రీస్తు ప్రభువారు చేతులు చాచి తన ప్రేమను మీ అడలా వ్యక్తపరుస్తూ ఉంటా ఉన్నాడు ఇది గెలుచుకునేటువంటి ప్రేమ కాంకరింగ్ లవ్ దేవుని వాక్యంలో మనం చూస్తే అదే రోమపత్రి ఎనిమిది వచ్చి ఇట్స్ అన్బ్రేకింగ్ లవ్ అనగా ఇది వేడగొట్టని వేరు పరచజాలనటువంటి ప్రేమ ఏ యొక్క ప్రేమ చేత ఎందరైతే బంధించబడతారో ఆ యొక్క కుటుంబం ఒకరి ఎప్పుడు కూడా వేరు కానీ వేరు కాదు ఈలో లోక ప్రేమలు వేరు చేస్తాయి ఈ లోక అందచందాలు సౌందర్యం ఘనతలు వేరు చేస్తాయి ఐశ్వర్యం వేరు చేస్తుంది అయితే ఈ ప్రేమ కలవరి సెలవులో యశుప్ర వారు చూపించిన ప్రేమ అది వేరు చేయదు ఎప్పుడైతే ఈ ప్రేమ క్రిందికి మనం వస్తామో అప్పుడు సాధ్యమవుతుంది పురుషుడు తన భార్యను ప్రేమించగలడు గనుక ప్రేమించడం అని చెప్తే జరగదేది గనుక దే దేవుని ప్రేమించడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి మాటగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం కనుక దేవుని సంకల్పంలో మీరు ఉండాలంటే ఏం చేయాలా దేవుని ప్రేమించాలా దేవుని యొక్క వాక్యంలో రెండు మాటలు మనం చూడగలుగుతాం పురుషులారా మీ భార్యలను ప్రేమించడి అదేలాగున్నా తీతుపత్రిక రెండవ అధ్యాయంలో యవన స్త్రీలు తమ భర్తలను ప్రేమింప ఇద్దరిలో ఉండాలి అది మీ కుటుంబం నుంచి ప్రేమ ప్రవహించాలా అందుకొరకే ఒక అధ్యాయం అంతా దేవుని వాక్యంలో రాయబడింది మొదటి కొరింది పదమూడవ అధ్యాయం ఏం ప్రేమ అది మూడు విధానాలుగా దాన్ని అక్కడ మనం చూడవచ్చు అది ఐశ్వర్యవంతమైనటువంటి ప్రేమ ఇట్స్ ఎన్ ఎన్రిచింగ్ లవ్ అదే లాగున దాంట్లో మనం చూస్తే అది క్షేమాభివృద్ధిని కలుగజేసేటువంటి ప్రేమ ఇట్ ఈస్ ఎన్ ఎడిఫైయింగ్ లవ్ అంటే పదహైదు విధానాలుగా ప్రేమ ద్వారా మనం క్షేమాభివృద్ధిని పొందవచ్చు అదేలాగున అదే అనగా మొదటి కొన్ని పదమూడులో మనం చూస్తే ఇట్స్ ఎన్ ఎండ్యూరింగ్ లవ్ నిలిచి ఉండేటువంటి ప్రేమ గనుక ఈ ప్రేమలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు ఎవరైతే ఎందరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారికి దినదినము ఏమి ఆయన బయలుపరుచుకుంటా వస్తాడంటే తన సంకల్పం ఆయన ఏర్పాటు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేకమైన కుటుంబాల్లో దేవుని ఏర్పాటు ఏంటో సంకల్పం చిత్తం ఏంటో ఎరగని కారణాన గ్రహించని కారణాన అవివేకులుగా ఉండిన కారణాన దేవుని ఏర్పాటులో ఉండి దేవుని చిత్తమును జరిగించుట సంతోషముగా భావించని కారణాన సొంత చిత్తము నెరవేర్చుట పూనుకొనిన కారణాన దైవ ఆశీర్వాదాలని దేవుని ప్రేమను అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు కనుక అది మొట్టమొదటిది ప్రభు జ్ఞాపకం చేస్తామన్నారు ఏం చేయాలంట దేవుని సంకల్పంలో ఉంటే దేవుని ప్రేమించాలి అపోస్తుల కార్యములు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అపోస్తుల కార్యములు గ్రంథం ఇరవై ఆరవాధ్యాయం పంతొమ్మిదవ చరణంలో అగ్రిపురాజుట పౌలి మాటలు అంటా ఉన్నాడు కాబట్టి అగ్రిప రాజ ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక దేవుని యొక్క సంకల్పం దేవుని దాసుడు పౌలు అపోస్తులనికి ఏంటంటే పరలోకము నుండి దేవుడు తన దాసుడైనటువంటి పౌలకి ఏమి ఇచ్చినాడు దర్శనమిచ్చినాడు దేవుడు పౌలకు దర్శనమిచ్చినాడు ఏంటిది అది ఆ దర్శనం అంటే దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ గాడ్స్ విల్ ఫర్ పాల్ ద పజల్ పౌల పసులనికి ఇది దేవుని యొక్క ఏర్పాటు కనుక ఆ ద ఆ యొక్క ఏర్పాటులో తను కొనసాగుతూ వచ్చినాడు కారణం ఏంటంటే అక్కడ ఒక మాట రాయబడింది ఆ దర్శనమునకు నేను అభిధేయుడను కాక కనుక ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే ఈ దర్శనంలో అనగా దేవుని సంకల్పంలో ఉండేటువంటి వారు వారు ఎట్లాగుంటారంటే వారు అవిధేయులుగా ఉండరు ఎలాగుంటారు వారు విధేయులుగా ఉంటారు మొదటిగా దేవుని ప్రేమించు వారు రెండవదిగా దేవునికి విధేయులైనటువంటి వారు ఇది కూడా పెళ్ళిళ్ళు చెప్తానే వస్తాం కదా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడు గనుక ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటిది కుటుంబ జీవితంలో మనము ఎంతగా ప్రభువుకు లోబడతామో ఎంతగా విధేయత మనం చూపిస్తూ వస్తామో అనగా అంతగా దేవుడు తన సంకల్పాన్ని బయలుపరుచుకుంటూ వస్తాడు అబ్రహం జీవితంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ప్రత్యేకంగా దేవుడు అబ్రహామునకు పది ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ వచ్చినాడు టెన్ రెవలేషన్స్ కనుక ఆ ప్రత్యక్షత ఒకదాన్నించి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి తాను పొందేదానికి కారణం ఏం తెలుసా అబ్రహాము విధేయత కలిగినటువంటి వ్యక్తి విశ్వాసమును బట్టి అబ్రహాము దేవునికి లోబడి అని రాయబడతా ఉంటుంది కనుక దేవుని మీద ఆధారపడి ఎందుకంటే విశ్వాసమును బట్టి అన్నారంటే దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడతా ఉన్నాడు ఇది అంత అద్భుతమైంది కుటుంబ జీవితంలో చాలా అవసరం గనుక అందుకొరకే మనం ఎరుగు అబ్రహాం జీవితంలో మనం ఎరుగుదాం అబ్రహాము దేవునికి ఎంతగా విధేయత చూపిస్తా ఉన్నాడో ఆ ఎంతగా దేవునికి లోబడుతూ వచ్చినాడో ఆ షారా అబ్రహామునకు లోబడుతూ వచ్చింది షారా లో యజమానుడని పిలుస్తూ లోబడుతూ వచ్చింది మోడీ పేదరు మూడో అధ్యాయంలో రాయబడుతుంది ఒక షారా అయినా కుటుంబంలో ఉండేటువంటి అనగా తన కుమారుడైనటువంటి ఇస్సాకు తను కూడా తండ్రికి ఏమవుతూ వచ్చినాడు విధేయత చూపిస్తూ లోబడుతూ వచ్చాడు కుటుంబంలో కుమారుడేనా కుటుంబంలో ఉండేటువంటి పనివారందరూ అబ్రహామునకు లోబడుతూ వస్తూ వచ్చారు నేటి కుటుంబ జీవితంలో మనం దేవునికి కారణం ఏంటి అనగా ఒకరినొకరు అనగా భార్య భర్తకు కారణం ఏంటి అనగా దేవునికి లోబడంలో మనము దేవునికి లోబడంలో ఉన్నటువంటి విఫలత ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడతా వస్తాడో ఆ కుటుంబ జీవితంలో ఈ దైవికమైనటువంటి క్రమం లోబడుట అనేటువంటిది జరుగుతూ వస్తుంది అందుకొరకే పౌల పోస్తల జీవితంలో కూడా ప్రభు ఎక్కడికి అయితే వెళ్ళమంటూ వచ్చినాడో విధేయత చూపిస్తూ వెళ్తూ వచ్చినాడు లోబడుతూ వెళ్తూ వచ్చినాడు గనుక ప్రేమైనటువంటి అనగా ఈ కుటుంబం అనగా తింబవతి మధురిమ ఇద్దరు కూడా ఎంతగా దేవునికి లోబడతారో మీ కుటుంబ జీవితంలో ఈ అలంకారం అనేటువంటిది మీరు కలిగి ఉంటూ వస్తారు ఇది అద్భుతమైనటువంటిది ఇది ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటామంటే ఈ విధేయత అన్నిటికంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నుంచే మనం నేర్చుకుంటాం ఆయన ఎంతగా విధేయత చూపించినాడంట పౌలు ఫిలిప్పికి రాస్తూ అంటాడు కదా మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు కనుక ఈ దివ్యమైనటువంటి అలంకారము మనల్ని ఎక్కడ ఉంచుతుందంటే దేవుని ఏర్పాట్లో ఎంతగా లోబడతామో అంతగా దేవుడు తన ఏర్పాటు చూపిస్తాడు ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంతగా దేవుడు మనకి ఏం చూపిస్తాడంటే తన యొక్క ఏర్పాటు చిత్తాన్ని చూపిస్తూ వస్తాడు ఇంకొక మాట ప్రభునేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో నుండి యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచనంలో ఒక మాట ఉంటున్నది యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచనం నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పను ప్రణేశు క్రీస్తు వారు తానే స్వయంగా పలికినటువంటి మాటలో కనుక ప్రమణేశు క్రీస్తు వారు తన యొక్క జీవితంలో దేవుని సంకల్పంలో దేవుని ఏర్పాటులో అనగా తండ్రి చిత్తమును ఆయన నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ వచ్చినాడు అందుకొరకే గచ్చమైన తోటలో ప్రార్థన చేస్తాడు కదా తండ్రి నా చిత్తము కాదు నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే అందుకొరకే ఎందుకు ఆ మాట చెప్పగలుగుతూ వచ్చినాడంటే నేను ఎల్లప్పుడూ ఆయనకు ఇష్టమైనటువంటి కార్యం అనగా ఇక్కడ ఒక ప్రభువును అనగా ప్రభువుకు ఇష్టమైనటువంటి కార్యం అనగా ప్రభువును సంతోషపరిచేటువంటి కార్యం ఏ వ్యక్తి అయితే ప్రభువును సంతోషపెడుతూ వస్తాడో గనుక ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి అనగా దేవుడు ఏం చేస్తాడు తన యొక్క ఏర్పాటును చూపిస్తాడు మూడు మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాం గనక ఈ బిడ్డలిద్దరూ కూడా వచ్చిన కుటుంబాలు దేవుని ప్రేమించాలి దేవుని దేవునికి లోబడుతూ రావాలి దేవునికి దేవుని సంతోషపెడుతూ రావాలి దేవుని సంతోషపెట్టుట అంటే అనగా మనం ఎరుగుదాం కదా ఆమె ఆ యొక్క కాన గలలోని కాన ఊరిలో జరిగినటువంటి వివాహంలో ఆ పరిచారకులను చూచి ఆ తల్లి ఒక మాట అంటుంది ఏమంటుంది ఆయన చెప్పినది చేయుడు ఆయన చెప్పినది చేయుడు అంటే కేవలం అనగా ఆయనకు విధేయత చూపించడం మాత్రమే కాదు కానీ ఆడు ఇంకొక అర్థం పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తా నా కుమారుడు తల్లి అంటుంది నా కుమారుడు ఏది ఇష్టమవుతుందో అది మీకు చెప్తాడు అది మీరు చేయండి అనగా మీ ఇష్టం కాదు మీ చిత్తం కాదు మీ సంకల్పం కాదు కనుక తండ్రిని సంతోషపెట్టే కనుక తండ్రిని సంతోషపరిచేటువంటి కార్యం ఇది చాలా జీవి ఎంతవరకు అయితే మీ ఇద్దరు గనుక తండ్రిని సంతోషపెడుతూ వస్తారు అనగా తండ్రికి అనగా మెప్పు మహిమ ఘనత మీ జీవితాల నుంచి తీసుకుంటూ వస్తారో మీ జీవితాల్లో ప్రభు ఏమిస్తాడు తన యొక్క సమృద్ధి అయినటువంటి ఆ యొక్క తన యొక్క కృపనిచ్చి తన ఏర్పాటులో మిమ్మల్ని ఉంచుతాడు కనుక ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి ఏంది టు బీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ ఈజ్ హానరబుల్ మ్యారేజ్ అంటే ఇంకొక మాట యువహాంశు వార్త రెండవ అధ్యాయం రెండు మూడు తలంపులు చూసి ముగించుకుందాం యోహాన్సు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం యోహాంశు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన గలీలలోని ఖానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎన్నో తలంపులు ఇక్కడ ఉన్నాయి ఓ తలంపు ఏంటంటే అనగా ఈ సూచక క్రియ చేయటం ద్వారా ప్రభు ఏం చేసినాడంటే తన మహిమను బయలుపరచను అనగా ఏ యొక్క వైవాహిక జీవితంలో దేవుడు దేవుడు మహిమపరచబడతాడో దేవుని మహిమ బయలుపరచబడుతుందో వేర్ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ వేర్ గాడ్స్ గ్లోరీ ఈస్ రివీల్డ్ ఏ కుటుంబంలో అయితే ఉంటుందో దట్ ఈస్ హానరబుల్ మ్యారేజ్ అనగా ఘనమైనటువంటి వివాహం అంటే అర్థమైందంటే దేవుని మహిమ బయలుపరచబడుట కదా ఎన్నోసార్లు పెళ్ళిళ్ళల్లో ఎన్నో విషయాలు ఈ యొక్క భాగము నుండి మనం నేర్చుకుంటూ వస్తాం దేవుని ఎరుగుట ద్వారా దేవుని చిత్తం చేయటం ద్వారా దేవునికి విధేయుల ఉండటం ద్వారా దేవుని యొక్క దేవుని సంతోషపెట్టడం ద్వారా దేవుని యొక్క వాక్యము అనగా నీటి నీరు ఎలాగొన్న నింపబడుతూ వచ్చిందో దేవుని వాక్యం ద్వారా నింపబడటం ద్వారా ఏముంటుందంటే ఆయన మహిమ బయలు అయితే ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను యోహన్సు వారితో రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం ఎనిమిదవ వచనం ఏడు ఎనిమిదో వచనాలు యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరే తొమ్మిదవచనం ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి ఇచ్చినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఇక్కడ ఒక తలంపు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అక్కడ ఆరు రాతి బాణాలు ఉన్నాయి దట్ ఈస్ ఫార్ సెరమోనియల్ క్లెన్సింగ్ అనగా వారిని శుద్ధిపరచుకునే దానికి అయితే మన తలంపు ఇక్కడ ఒక ఏంటంటే ప్రభు ఏం చెప్పాడు ఆ ఆరు రాతి బాణాలు మీరేం చేయండి నీళ్లతో నింపుడి అని అన్నాడు నీళ్లతో నింపుడి అన్నాడు ఇప్పుడు తర్వాత ఏం జరిగింది వారితో అన్నాడు ఇప్పుడు మీరు ముంచి ఏం చేయండి విందు ప్రధాని దగ్గరికి తీసుకొని పోండి నీళ్ళు ఏమైనా ద్రాక్ష రసమైన ఇప్పుడు మీరు చెప్పాలా ఆరు రాతి బాణాలు కదా ఆరు రాతి బాణాలు ద్రాక్ష రసమైనాయా ఆరు రాతి బాణాలు ద్రాక్ష రసమైనాయా నీళ్లు ముంచి తీసుకున్నప్పుడే ద్రాక్ష రసం అవుతా వచ్చినాయి నీళ్లు ముంచి తీసుకొని పోవట ఇక్కడ ఒక తలంపు మీ వైవాహిక జీవితానికి ప్రభు నేర్పిస్తూ ఉంటున్నాడు ఈ రుచికరమైనటువంటి జీవితం ఈ తృప్తికరమైనటువంటి జీవితం ఈ సమృద్ధి అయినటువంటి జీవితం కొరత లేనటువంటి జీవితం అనగా కుటుంబ జీవితంలో కలిగి ఉండాలంటే ఏం చేయాల మీరు ముంచి తీసుకోవాలా ముంచి తీసుకోవాలా వాళ్ళకేమో బాణల్లో ముంచినారు మీరేక్కడ ముంచాలా ముంచాలంటే మనకు పొద్దుటూరు భాషలో ఇంకో మాట ఉంటుంది ముంచినాడు వీడు అని అని అంటూ ఉంటారు అది కాదు ఇక్కడ ముంచాలంటే ఏం ఎక్కడ ముంచాలా వాళ్ళు ఏమో బాణల్లో ముంచినారు మీరు ఎక్కడ ఉంచాలా తిమ్మోతి ప్రభువులో దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటిది రెండు మాటలు ఉంటున్నాయి డ్రా అండ్ టేక్ ఇంకొక వర్షన్లో ఏముందంటే డిప్ అండ్ టేక్ అని రాయబడతా ఉంది ముంచి తీసుకొనుట యశయా గ్రంథంలో మనకేం ఇంగ్లీష్ భాషలో అయితే డ్రా అండ్ టేక్ అని రాయబడి ఉంది అనగా రక్షణార్థమైనటువంటి బావులలో నుండి చేదుకునుట చేదుకోవాలంటే బకెట్ ఏం కావాల లోపల మునగాల మునగాల కనుక ఇది అద్భుతమైనటువంటి సత్యం దీని ద్వారా అనగా ప్రభువులో ప్రభువుతో ఐక్యతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ముంచుట అనేది మీరంతగా ప్రభుతో ఐక్యపరచబడుతూ వస్తారో మీ యొక్క వైవాహిక జీవితం అంతా రుచికరంగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదు కదా యోనాతాను అనగా తన చేతి కర్రను చాపి ఆ తట్టులో ముంచి తీసుకొని తిన్నగా తన కనులు ప్రకాశిస్తా ప్రకాశిస్తూ వచ్చినాయి మొదటి సొమ్మిది పద్నాలుగు ఇరవై ఏడులో ఆ మాటలు ఉంటున్నాయి మీరెంతగా ముంచుతారో ప్రభువులో ముంచబడతారో అంతగా మీరేమవుతారు ప్రకాశిస్తా వస్తారు అంతగా అనేకులకు రుచికరంగా ఉంటారు ఎంతవరకు రుచికరం ఎంతవరకు రుచికరం ఆ విందు ప్రధాని అంటే అంటూ వచ్చినట్టుగానే మొదటి జబ్బు రసం బోస్తే చివరి వరకు మంచి గుడ్ వైన్ మంచి ద్రాక్ష రసం లాస్ట్ వరకు పెట్టుకో ఉన్నారు అంటే వైవాహిక జీవిత అంతము వరకు ఇది ఆరంభిస్తూ ఉన్నారు అంతము వరకు రుచికరమైన అనగా మధురమైన ప్రకాశముగా అనగా ప్రభు కొరకే ప్రకాశించేటువంటి వారిగా మీ జీవితాలు మీరు ఉండాలంటే ఏం చేయాలా ప్రభువులో మీరు మునగాల ప్రభువుతో ఐక్యపరచబడుతూ రావాలి ఎంతగా మీరు ప్రభువులో నుంచి చేదుకుంటారో ప్రభువులో నుంచి ఎంతగా అయితే మీరు తీసుకుంటారో అది నిలవబడేటువంటిది మీకు క్షేమాభివృద్ధిని కలుగజేసేది ఈ లోకంలో చాలా ఉన్నాయి చేదుకునేదానికి కనుక ఆ నీళ్లు అనగా ప్రభు కాక వేరే నీళ్లు మనకు తృప్తిని ఇవ్వజాలవు కనుక కుటుంబ జీవితంలో ప్రభువులో నుండే తీసుకొనుట ప్రభువు మీదనే ఆధారపడుట ప్రభువునే ఆదు ఆనుకొనుట ప్రభువులోనే దాగి ఉండుట ఎంత శ్రేయస్కరమైనటువంటి అనుభవం కనుక ఇలాంటిది మీరు కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు మనం ఎరుగుదుం కదా ఆ యొక్క రూతు బోయేజు పొలంలోనికి వచ్చినప్పుడు రూతు గ్రంథం రెండు పద్నాలుగులో బోయేజు అంటాడు కదా నువ్వేం చెయ్యి నువ్వేం చెయ్యి ఆ యొక్క చిరకలో నీ ముక్క ముంచి తీసుకో ప్రతిదీ ఎంతో అద్భుతమైనటువంటి అర్థాలు కనుక ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని వాక్యంలో ఇంకో మాట రాయబడి ఉంది సోమరి తన పాత్రలో చెయ్యి ముంచును కానీ ఇరవై ఆరు పదిహేను సాంసలు కదా తను ఎత్తుకున్నటకు కష్టపడతాడంట అట్లా ఉండకూడదు మీరు ముంచాలా తీసుకోవాలి మీరు చాలా తీసుకోవాలి కదా ఇతరులకు కూడా మీరు పోయాలి దేవుని ప్రేమ దేవుని సంతోషం దేవుని సమాధానం మీ ద్వారా అనేకులకు ఏం చేయబడాలా పోయబడుతూ రావాలి ఇది రెండవ తలంపు ఆనరబుల్ మ్యారేజ్ అంటే దేవుడు మహిమపరచబడినటువంటి వివాహం కనుక మీ ద్వారా దేవుని మహిమ అది వివరి అది బయలుపరచబడాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశగా ఉంటా ఉన్నది రెండు తలంపులు చెప్పి నేను ముగించేస్తూ ఉంటా ఉన్నాను ఇంకో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే దేవుడు మన ప్రభు మొట్టమొదటి పెళ్లి చేశాడో ఒక అద్భుతమైనటువంటి తాత్పర్యం అక్కడ చెప్పబడుతుంది దట్ ఈస్ దట్ ఈస్ వై మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఆది రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం ఏ కుటుంబ జీవితం వన్ ఫ్లెష్ వన్ బాడీ ఏక శరీరంగా ఉంటారో ఆ కుటుంబమే ఆ కుటుంబమే ఆ వివాహమే ఘనమైనటువంటి వివాహం పెళ్ళైనా ఇద్దరిద్దరుగా ఉండకూడదు ఏమవసరము ఇద్దరు ఒకటిగా ఉండాలి పెళ్ళిళ్ళు చెప్తూ ఉంటారు ఏం చెప్తా ఉంటారు వన్ ప్లస్ వన్ టు వన్ సాంసార్ అనేవి వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు వన్ ఇన్ ద మ్యారేజ్ మీ ఇద్దరు ఒకటే మీరు కలిసి ఉండ ఎట్లాగా వన్ ప్లస్ వన్ వన్ అవుతుందంటే బైబిల్లో చాలా ఉన్నాయి మొదటి పేదలు మూడు పద్దెనిమిది ప్రకారంగా ఏక మనస్కులై కనుక ఏక మనస్సు అనేటువంటిది అవసరం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినం ఏక ప్రేమ గలవారై ఏక భావము గలవారై రాయబడతా ఉంటున్నది అదేలాగున అపోస్తుల కార్యములు కింద నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఏక హృదయము ఏక ఆత్మ వన్ ఫ్లష్ అంటే ఊరికనే మేమిద్దరం పెళ్ళలేనాం వన్ ఫ్లష్ మేము ఏక శరీరం చెప్పేది కాదు ఏక మనస్సు ఉండాలా ఏక ప్రేమ ఉండాలా ఏక భావం ఉండాలా ఏక హృదయం ఉండాలా ఏక ఆత్మ ఉంటూ రావాలి అన్నింటిలో కలవాలా ఇది ఎక్కడ ఎట్లా సాధ్యమవుతుందంటే ప్రభుము నందే అక్కడ ఒక మాట రాబడింది పురుషుడు తన భార్యను పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ప్రభు ఏదైతే విడిచిపెట్టమని కోరుతూ వస్తాడో ఇక్కడ ఈ మాట తల్లిదండ్రులను విడిచిపెట్టేమని కాదు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తల్లిదండ్రులను సన్మానించము ఘనపరచము విధేయులైనట ఇవన్నీ వాక్యం బోధిస్తుంది ఏదైతే దేవునికి కానివి విడిచిపెట్టమంటూ వస్తాడో అది విడిచిపెట్టినప్పుడు మీరు ఎట్లా ఉంటారంటే ఏక శరీరముగా మీరుంటారు కనుక ఏ ఒక్క కుటుంబం అయితే ఏక శరీరంగా ఉంటుందో దట్ ఈజ్ ఆనరబుల్ మ్యారేజ్ అదే ఘనమైన వివాహం చివరికి ఒక మాట నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వచనం కీర్తన నూట ఇరవై ఎనిమిది మూడో వచనం సామ్ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ వర్స్ త్రీ నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందరు ఇక్కడ ఒక అద్భుతమైన కుటుంబ జీవితానికి తగినటువంటి మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది ఏం చెప్పబడుతున్నది అంటే నీ లోగిట నీ భార్య అంటే భార్యా భర్తల యొక్క నియమ నిబంధనలు దేవుని వాక్యంలో బహు స్పష్టంగా మనం చూడగలుగుతూ వస్తాం అనగా భార్య ఎక్కడ ఉండాలా భార్య యొక్క పరిధి భార్య యొక్క లిమిట్స్ ఎక్కడంటే దై వైఫ్ విదిన్ విదిన్ అనగా విదౌట్ అనగా బయట బయట కార్యకలాపాల్లో భార్యకు అలాంటి అనగా నియమ అనగా అలాంటి అధికారము స్వాతంత్రం అనేటువంటిది లేదు లోన లోన షీ మస్ట్ బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ ఇది చాలా అద్భుతమైనది దేవజనుడు అరవిందం గారు చాలాసార్లు ఈ మాటలు చెప్పడం ఉండే ఆ యొక్క ఎక్కడ ప్రభు దేవదూతలు అబ్రహం ఇంటికి వచ్చినప్పుడు ప్రభు ఆ దేవదూతలు అంటారు కదా నీ భార్య ఎక్కడా నీ భార్య ఎక్కడా నీ భార్య ఎక్కడ అంటే అద్భుతమైనటువంటి జవాబు అదిగో బిహోల్డ్ చూడండి అది అద్భుతమైన మాట ఆది కాండం పద్దెనిమిది తొమ్మిదిలో అమ్మది బిహోల్డ్ షీఈస్ ఇన్ ద టెంట్ అదిగో అంటే చూడండి చూడండి అనగా ఇది అద్భుతమైంది ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఇది ఫ్యామిలీ డిసిప్లిన్ జ్ఞాపకం చేస్తుంది ఏ కుటుంబంలో అయితే క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబంగా ఏ కుటుంబం అయితే ఉంటూ వస్తుందో ఆ కుటుంబమే ఘనమైనటువంటి వివాహమునకు మాదిరికరమైనటువంటి కుటుంబం గనుక ఈ క్రమశిక్షణ దేవుని వాక్యంలో ఎన్నో ఉంటూ ఉన్నాయి భర్త ఏం చేయాలా భార్య ఏం చేయాలా ఇద్దరు కలిసి ఏం చేయాలా ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో బహు విషధంగా వ్రాయబడి ఉంటున్నాయి మెటుకు ఈ మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ ఇద్దరు ఈ వివాహం ఈ దినమే కాదు వారి జీవిత కాలం అంతా వారు ఘనమైనటువంటి వివాహానికి రిప్రజెంటేటివ్స్ అనగా మీరు దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్గా ఘనమైన వివాహం అంటే ఇట్లా ఉంటుంది అని మీరు అనగా బోధిస్తూ రావాలి ఎలాగైతుందంటే నాలుగు మాటలు మనం చెప్పుకుంటూ వచ్చినాం దేవుని ఏర్పాటులో ఉండుట దేవుని మహిమ బయలుపరచబడుట ఏక శరీరమై ఉండుట దేవుని క్రమ క్రమములో క్రమశిక్షణలో ఉండుట అట్లాగ ఉండుట ద్వారా దేవుడు మీ కుటుంబ జీవితాలని ఆశీర్వదిస్తాడు కూడి వచ్చినటువంటి వారి కుటుంబ జీవితాల్లో కూడా ఏ నియమాలు లేకపోయినట్లయితే ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు మీ కుటుంబ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు ఆకాశమునకు భూమికి సృష్టికర్త దేవుడు ఈ బిడలిద్దరిని ఆశీర్వదించి వారి ద్వారా తన ఘనతను వ్యాపింపచేయను గాక ప్రార్థన చేసుకున్న తర్వాత మొట్టమొదట తిమోతి ప్రభును స్థుతిస్తారు తర్వాత మదిరిమ క్లుప్తంగా స్థుతించాలి ప్రార్థించాలి ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి చాలా ప్రాముఖ్యమైంది ఆ తర్వాత వాళ్ళు ప్రమాణాలు చేస్తారు ఆ బయట గేట్ వరకు ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా మీరు మాట్లాడద్దు మీరు బయట ఉన్న లోపల ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నామని భయభక్తులు కలిగి ఉండాలి నిర్లక్ష్యం ఉండకూడదు అక్కడ ఎవరైనా ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే దయచేసి మాట్లాడొద్దని చెప్పండి ఆ గేట్ దగ్గర ఆ యొక్క షెడ్ దగ్గర మాట్లాడేవాళ్ళు బయటకు పోయి మాట్లాడుకొని మళ్ళీ రండి తర్వాత లోపల మాట్లాడొద్దండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రేమ పరులో గొప్ప తంది కలిగిన మా గోపదేవా వివాహ సందర్భంగా మీరు అందించినటువంటి మీ జీవపు మాటలను బట్టి మీ స్తోత్రాలు నా మాటలు జీవము ఆత్మీయుని సెలవిచ్చినారు అందరి హృదయాల్లో భద్రపరుచుకునేదానికి మరి విశేషంగా తిమ్మోతి మరి మా వారి హృదయాల్లో భద్రపరుచుకుని వారి జీవిత కాలం కొరకు మా ప్రభా అలాగను కొనసాగేదానికి సాయం చేయండి దేవుని ఏర్పాట్లు ఉండేటువంటి కుటుంబాలుగా దేవుని మహింపచ్చేటువంటి కుటుంబాలుగా ప్రభులో ఏకత్వాన్ని కాపాడుకునేటువంటి కుటుంబాలుగా దైవికమైనటువంటి క్రమము మరి ప్రత్యేకంగా దేవుని వాక్యంలో ప్రభునేశు క్రీస్తు వారికి ఆయన సంఘానికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంబంధం పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని అన్నారు అట్లనే తగినటువంటి తండ్రి స్త్రీలు విధేయులై ఉండాలని సెలవు ఇచ్చినారు ప్రభునందలి భయమనేని వాక్యము సెలవిస్తున్నందుకే స్తోత్రాలు సంఘం ప్రభునకు లోబడినట్లుగా మా ప్రభు అలాగున భర్తలకు లోబడి అటువంటి విధేయతను మాదిరికరంగా చూపించడానికి సాయం చేయండి మా ప్రభాని యొక్క కృప ద్వారా ఇది సాధ్యం కానీ మా జ్ఞానంతో మా ప్రభావం మా యొక్క తెలివితేటలతో ఇది జరిగేటువంటిది కాదని మేము ఎరుగుతుంటున్నాము వ్యవహార ఇల్లు కట్టనే దాన్ని కట్టువారి ప్రయాసమంతం కూడా వ్యర్థమని అన్నారు సమస్తం కట్టినటువంటి వాడు దేవుడు ఇంటికంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనతని మీరు సెలవు ఇచ్చినారు తండ్రి అట్లా అందరినీ అన్ని కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాము మరి విశేషంగా ప్రార్థించి ప్రభువు ప్రతిష్ఠించుకొని ఆరాధించేటువంటి సమయమును మీరు దీవించవలసినదిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం వారి ఆత్మ ప్రాణ దేహములను ప్రతి బలహీనత నుంచి లోకమాలిన్యం నుంచి సంపూర్ణంగా కడిగి మీ రక్తంలో పరిశుద్ధపర్చి వారి నీ ద్వారా జతపరచబడి నీ కొరకు అప్పగించుకొని నీ మహిమార్థమై ఉన్నట్లుగా సహాయం దయచేయండి వారి కొరకు కూడా సిద్ధపరచండి మా అందరి మీద నీ భయం నుంచుకొని ఏసుపవు నామను స్థుతించి ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి గుసగుస గుసగుస అనకూడదు ఇక్కడ చెవులకు జోరీగలు ఉన్నట్టు ఉంటుంది లేవి అందరూ కొంచెం సైలెంట్ ఇవ్వండి లేదంటే చిన్నగా చెప్పుకోండి మా వరకు వినబడకూడదు మొట్టమొదట సత్యమతి ప్రభుని స్థుతిస్తారు

నుండి అంధకార శక్తుల ప్రభావము అంధకార శక్తుల ప్రభావము నుండి మీరే కల చాటు నానను దాచిదివయ్యా తండ్రి పరిశుద్ధమైన తండ్రి అద్భుతములు ఆశ్చర్యకాలం చేసేదేవా మారణ తండ్రి మార్పు చందని తండ్రి నిన్న నేడు యుగయుగములు ఏకృతిగా పరమ తండ్రి నీ పాదములకు వందనములు చేస్తున్నాను తండ్రి ఆకాశం నీ సింహాసనము భూమిని పాదపీఠము సర్వ అధికారం కలిగిన దేవా నీకెంతో వందనములు సృష్టిని నీ నోటి మాట చేత సృష్టించిన దేవా నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇది నేను ఆరాధించడానికి ఈ చివరి మాసంలో రెండో దినంలో ప్రత్యేకమైన దినంలో ఆరాధించడానికి ఇచ్చిన కృప కొరకాయి ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నేనైతే నేను నేర్పరచుకోలేదు కానీ నేను తల్లి గర్వ రూపంలో మునిపే భిన్నముగా ఉన్నప్పుడే నన్ను నేర్పరచుకొని దేవదేవతలకి అని ఒక పరిచర్య చేసే వాళ్ళ కుటుంబంలో నన్ను కూడా జన్మింపజేసి భయభక్తులుగా పెంచే కుటుంబం చింతనం నుండి అన్ని విధాల కష్టాల్లో దుఃఖాల్లో బాధల్లో సంతోషాల మాతో ఉంటూ మమ్మల్ని నడిపించిన దేవా మీకు కొంత వందనములు నా చదువుల్లో నా ఉద్యోగాల్లో నా వ్యాపార పరిస్థితుల్లో అన్నిట్లోనూ కాపాడుతూ సంరక్షిస్తున్న దేవా మీకు వందనములు నేను విడిచిపోలేదు అని ప్రతిదిన నన్ను జ్ఞాప జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని నడిపించినందుకే మీకు ఎంతో వేలాది వందరములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అంతేగా తండ్రి చిన్నతనంలో నుండి నీకు విరోధముగా తన అందరంలో ఉంటూ తండ్రి మీ సన్నిధిలో ఉంటూ మీరు ఇచ్చిన తింటూ కూడా ఎన్నోసార్లు మీకు విధేయత చూపించి విధేయత లేకుండా లోక ఆశలకు లోకానికి లొంగిపోయిన నన్ను తండ్రి పదే పదే వటో వ్యవహారం నాలుగు 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 ప్రకారం ప్రేరేపిస్తూ సంధిస్తూ గద్దిస్తూ ఇలా ఉన్నవాడు లోకము గొప్పవాడుగా నన్ను అంటూగా తండ్రి నన్ను సంధించి తండ్రి మీ రక్షణకారం నన్ను దయచేసినందుకే వందనాలు అంతేకాదు తండ్రి దేవ మీ బాప్తిష్యంలో మీ బేతనీయలో తండ్రి బాప్త సాక్ష్యం ఇచ్చానికి ఇచ్చిన మీకు ఎంతో మధురములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఆధీనం నుండి ఇంతవరకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండవ కోరింది ఒకటి ఇరవై ప్రకారం తండ్రి ఆత్మ సంచయకారు నాకు అనుగ్రహించి ఎన్నో విధాలుగా ఆత్మచేత నడిపించినందుకే మీకు అందునాలు ఏతనీయలో తీసుకొచ్చిన ప్రతి పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి నీ కృప ద్వారా నిలబెట్టుకున్నందుకే మీ కొందరు ఏమి అవి తండ్రి మా వల్ల ఏమీ కాదు కానీ ఏర్పరచుకొని నియమించుకున్న సన్నిధి నా మా మధ్య ఉంచారు ఎన్నోసార్లు హెచ్చరించే వాళ్ళం చేయలేని పరిస్థితుల్లో కూడా ఇది ఏ త్రోవ తినని త్రోవ నడిపించి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలో మాతో మాట్లాడుతున్న వ్యక్తిగతంగా కూడా నాతో మాట్లాడుతూ నడిపించిన విధానం కొరకే వందనాలు ఈ యోగ్యత మాకు ఎలాంటి యోగ్యత లేని మాకు తండ్రి క్రీస్తులో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకై మీకు ఎంతో వందనములు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం అంతేకాదు మేము ప్రేమించే సంఘాన్ని ఇచ్చినారు మా కొరికే ప్రార్థించే సంఘాన్ని ఇచ్చినారు మీకు వందనములు తండ్రి దేవా వివాహ విషయంలో చాలా విధానం ప్రార్థించగా తండ్రి మీరు అంత స్పష్టంగా మాట్లాడుతూ దైవ సేవకుల ద్వారా పెద్దల ద్వారా మాట్లాడుతున్న విధానం కొరకే వందనములు గలతి ఒకటి రెండు ప్రకారం గలతి రెండు ఆరు ప్రకారం రోమా పదిహేను పదమూడు ప్రకారం అలాగే ముప్పై ఒకటి వచ్చిన ప్రకారం ఆదికాండ రెండో అధ్యాయం ప్రకారం అంత స్పష్టంగా మాట్లాడుతూ తండ్రి నాకు వెండి భార్యగా మధుర వచ్చినందుకే మీకు ఎంతో వంద నమలు ఏకుంటున్నాము అంతేగా తండ్రి ఈ దినం కొరకై తండ్రి ఎంతో పరిస్థితుల్లో తండ్రి ఈ వివాహం కొరకై వ్యతనే సంఘంగా మా కొరకు ఎంతో వందనములు అంటే ఎంతో దైవ సేవకులు పరిస్థితుల్లో తండ్రి ఈ కోవిడ్ పరిస్థితుల్లో అందులో వాళ్ళ ప్రసైకులు పరిస్థితుల్లో కూడా అందరి క్షేమంగా నడిపించినారు ఎంతో వందనములు మోహాన్ వర్ణించు ఇచ్చినందుకే మీకు ఎంతో వందనం తెలుచుకుంటున్నాం తను అంతేకాదు ఈ దినం నా ఈ ప్రత్యేక దినంలో మీ దాల్సిన ద్వారా మాకు ఇచ్చిన హెచ్చరికల కొరకై మీకు వందనాలు తను మేము ప్రేమించేవారుగా తండ్రి మీకు విధేయత చూపించేవారుగా అలాగే మీ సంకల్పంలో ఉండటకు మాకు దయచేయండి మీ కృపణ దయచేదిన మమ్మల్ని ఎలా కాపాడినారో ఎలా సంరక్షించినారు మా జీవితంలో ఇంకా గడపే జీవితంలో మీరు వచ్చే చివరి రాకడ వరకు రెండు రాకడ వరకు వారిని మేము కాపాడుకోండి మీరు తలాంతులు మీ మందిరంలో మీ సన్నిధిలో తండ్రి ఉపయోగించుకుంటూ మీ దేవుని సన్నిధిలో సంఘానికి సేవకులకు తండ్రి విధేయతగా ఉంటూ ఎలాంటి అపకీర్తి లేకుండా నడుస్తున్న నాకు మాకు సహాయం చేయండి అంతేకాదు మేము ఉండే ప్రతిదినము మీకు నమ్మకంగా ఉంటూ తండ్రి దేవా మీకు సాక్షిగా జీవించడం సహాయం చేయండి ఘనమైన వివాహము జీవితాంతము మేము ఒక రోల్ మోడల్గా ఉండడానికి మాకు నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అంతేగా నేను ప్రతిష్ఠించుకుంటున్నాను తండ్రి గల తండ్రి ఇన్ని మేలు ఉపకారం నా కొరకే చేసిన తండ్రికి ఏమర్పించగలను ఈ కొద్దిన శుతి ప్రార్థన ఆరాధన నీ బంగారు ప్రార్థనలకు సమర్పిస్తున్నాను తండ్రి నా కొరకయన్ని యూ చేసేను నా నాకింకా భయం లేదు లోకములు నా కొరక నీ యూచేసేను యేసు నాకింకా భయం లేదు లో ప్రేమించిన నా ప్రియాపల్లలోక తండ్రి మై మగల రాజా ఈ సమయంలో నీ సన్నిధిలో మిమ్మల్ని ఈ విధంగా ఆరాధించుటకు స్థుతించుటకు నాకు ఇచ్చిన ఇచ్చినతను బట్టి మీకు వేలాది వందనం చెల్లించుకుంటున్నాను ఆయన గాన ప్రతి సమస్త దేవతలతో పైగా ఆరాధింపబడుచున్న పరిశుద్ధుడ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి నా నిమిత్తమై నా పాపమును నిమిత్తమై నీవిచ్చిన ఆజ్ఞ మేరకు విధేయతతో సిలువలో తను తాను సమర్పించుకున్న ప్రభువైన ఏసు క్రీస్తువాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఏ పాటి దానినయ్యా ఇంత జ్ఞాపకం చేసుకున్నటకు తల్లి గర్భం నుండి పాపంతో జన్మించిన నన్ను నీ వంట ఏరిన కుటుంబంలో నా జీవితం ప్రారంభించినందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి అయితే ప్రభు అనేక వాళ్ళు అవి లోక పాపంలో జీవించుచున్న సమయంలో నువ్వు ఏమాత్రము కోపించకుండా నా పాపంలో నీతో నేను నన్ను నీ ప్రేమతో రక్షించుకొని విలువైన నీ రక్షణ నాకు అనుగ్రహించినందుని బట్టి మీకేస్తూ తీస్తూ ఉద్దం చెల్లించుకుంటున్నాను తండ్రి నీ సంగ సాక్షిగా నాకు నీ నిత్య రాజ్యంలో నాకు స్థానం కల్పించినందుని బట్టి మీకేస్తూ తీస్తూ చెల్లించుకుంటున్నాను నాయన ఎందుకు పనికిరాదు ఈ జీవితం నేను అనుకుని వదులుకోవాలనుకున్న సమయంలో మీ ప్రణాళికలు నా జీవితం ఎంతో గొప్పదని తెలియచేసి నాకు తిరిగి జీవితం అనుగ్రహించినందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి ఒంటరితనంతో పోరాడుచున్న సమయంలో నన్ను ఓదార్చి ఆదరించి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినందును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి అంతేకాదు నాయన నాకు అన్న తండ్రి ఈ లోకమును నా కుటుంబాన్ని నన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఈ సంఘ సౌహాసం నాకు అనుగ్రహించి మీరు మాకు తోడుగా ఉండి నాకు నా కుటుంబానికి జీవం గల నిరీక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన నేను కాచిన ప్రతి కన్నీటి చుక్కకు విలువ కట్టి అంతకంటే అధికముగా ప్రేమను అనుగ్రహించి మునిపటి కంటే మీ నా బంధాన్ని బలపరుస్తూ వచ్చినందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన అంతేకాదు తండ్రి ప్రభా అనేక మార్లు ప్రతి పరిస్థితుల్లో దేవతని ప్రతి విషయంలో నాకు చాలినంత దేవుడుగా ఉంటూ వచ్చినందుని బట్టి మీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ కార్యం జరిపించటకు నా తండ్రి నా దగ్గర లేకపోయినప్పటికీ పల్లోక తండ్రి వారిని స్వహస్తంలో అభిషేకించిన నీ సేవకులందరినీ నాకు అన్న తండ్రి స్థానంలో నిలబెడుతూ వచ్చినందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన దేవా తండ్రి నా జీవితంలో కూడా వివాహ బంధాన్ని అనుగ్రహించి మీ ప్రేమి మీరు ప్రేమించి అనుగ్రహిస్తున్న తిమోతి కాని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాను ఆయన ఈ వైవాహిక జీవితంలో ప్రభు నీ కుమార్తెకి నేను ఏ మాత్రము బలహీనాలని కాక నీ కుమార్తెగా నేను బలపర బలమవునట్లు సహాయం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను ఆయన నీవు కలిగిన కుటుంబంగా మేము ఎదిగినట్లు సహాయం దయచేయండి ప్రతి విషయంలోనూ ఓర్పు గలవారమై నిరీక్షణ గలవారమై ఏక మనసు గలవారమై ఐకమత్యంతో ప్రభావ మీ ఎదుట మేము ప్రార్థించే వారంగా ఉన్నట్లు సహాయం దయచేయండి దేవాతండి ప్రతి విషయంలోనూ నీవు నీ ఉపదేశం చెప్పున నీ ఉద్దేశం చొప్పున మేము నడుచుకున్నట్లు సహాయం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవాతని మరి నన్నైతే ప్రభు నీ మందిర ఆవరణంలో నిలబడుటకు అనర్హులాన్ని నేను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సంఘ సేవ చేస్తున్న కుటుంబంలో నాకు స్థానం కల్పించినందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన నీ సేవా కుటుంబానికి ప్రభువ నేను ఉపయోగపడే పాత్రగా రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవాతని నీ సంఘం క్షేమాభివృద్ధి కొరకై మేమిద్దరము సమర్పించుకొని ఎల్లప్పుడూ మహిమకరంగా ఉండినట్లు సహాయం రమ్మని ప్రార్థిస్తూ దేవాతండి ఈ నీ ప్రజల ఎదుట నువ్వు చేసిన మేలును గణపరచుటకు ఈ యొక్క రోజును మీరు ఏర్పరచుకుంటూ వచ్చినందుని బట్టి మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ నా ఈ కొద్ది స్థుతి ఆరాధన నా ప్రియరక్షకుడైన రక్షకుడైన సుకరిస్తున్నా మమ్మన మీకే చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి